బసవ పురాణం పార్ట్ 2 వంగకాయలు లింగకాయల గుట బసవేశ్వరుని సూచన ప్రకారం శివభక్తులందరూ లింగధారణ చేయాలి అంటే మెడలో లింగం ఉండాలి భోజనానికి ముందు దానికి పూజ చేయాలి అలా లింగధారణ చేయని వారు చేసిన వారితో కలిసి బసవేశ్వరుని ఇంట భోజనానికి రాకూడదు ఒకరోజు బసవేశ్వరుడు శివ పూజ పూర్తి చేసుకుని భక్తులను ఆరాధించే సమయంలో ఆ భక్తులతో కలిసి కొందరు భక్తులు కాని వారు భోజనం చేయదలిచారు వారు శివభక్తులు కాని కారణంగా వారి శరీరం మీద లింగం లేదు వారు అప్పటికప్పుడు ఆలోచించి లభ్యమైన వంకాయలను పైపంచే పీలిక చింపి దానిలో వంకాయ కట్టి మెడలో కట్టుకున్నారు అది లింగంలాగా కనపడడం వల్ల తమ భోజనానికి అభ్యంతరం ఉండదనుకున్నారు వారు కూర్చున్న వెంటనే బసవేశ్వరుడు భక్తులారా లింగధారణ చేయని వారు శివభక్తుల ఇళ్లకు రాకూడదు మీరు మీ మెడల్లో లింగాలను తీసి శివ పూజ చేసుకోమని చెప్పగా వాళ్ళు తమ దొంగతనం బయటపడుతుందని సిగ్గుతోనూ భయంతోనూ ఒకరి ముఖం ఒకరు చూచుకొని చుండగా బసవేశ్వరుడు భయపడకండి మీ మెడలోని లింగకాయలే గాని శివలింగాలు వంగకాయలు కావు విప్పి చూసుకొనుడు అని బలవంతంగా వారిచే మూటలు విప్పించగా అందులో వంగకాయల బదులుగా శివలింగాలు ప్రత్యక్షమయ్యాయి ఆ దొంగ భక్తులు శివ పూజ చేసుకుని విందారగించి బసవేశ్వరుని నుంచి అనేక బహుమతులు పొంది సంతోషించారు ఆ రోజు నుంచి వారు శివభక్తులయ్యారని వేరే చెప్పనవసరం లేదు కదా కొంచెము శివలింగమూర్తి ఎగుట పూర్వము మల్లన్న అనే వ్యాపారి ఉండేవాడు ఈయన వ్యాపారం కోసం అనేక ఊళ్ళు తిరిగేవాడు ఈయనకి ఒక నియమం ఉంది శివుణ్ణి గాని చివరికి శివాలయం శిఖరమైనా దర్శించకుండా భోజనం చేసేవాడు కాదు ఒకసారి ఈ మల్లన్న ఒక కుగ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామంలో శివాలయం లేదు మల్లన్న చేత భోజనం చేయించడానికి సాటి వ్యాపారస్తులు ఒక ఉపాయం పన్నారు ఒక కొంచాన్ని తీసుకువచ్చి ఒక చోట బోర్లించి దాని పక్కన ఒక రావి కొమ్మను పాతించారు కొంచెం మీద అంతా పూలతో కప్పారు పూజ చేసినట్లు వారు మల్లన్నతో మేము శివాలయాన్ని చూసాము చూపిస్తాం రమ్మని తీసుకువెళ్ళి చూపించగా ఆయన భక్తితో ఆ కొంచాన్నే శివునిగా భావించి నమస్కరించి వెళ్ళి భోజనం చేయసాగాడు అప్పుడు వారిలో ఒక వర్తకుడు ఒక నౌకర్ను పిలిచి మా మల్లన్న కొంచెమునకు మొక్కి శివునికి మొక్కాననుకుని తన వ్రతభంగం చేసుకున్నాడు నువ్వు వెళ్ళి ఆ కొంచెమును తీసుకురమ్మని చెప్పాడు అప్పుడు మల్లన్న అఖండ విశ్వాసంతో చిరునవ్వు నవ్వి ఎందుకిట్లా మాట్లాడుతున్నారు అక్కడ ప్రతిష్ఠించబడిన లింగమూర్తిని తీయడం మీ తరమవుతుందా అని అందరినీ తీసుకుని చూద్దాం పదమని ఆ ప్రదేశానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఒక దేవాలయం దాని ఆవరణలో పెద్ద అశ్వద్ధ వృక్షం దాని కింద లింగముగా మారిన కొంచెం దాని మీద పూజ చేయబడిన కొంగగోగు పువ్వులు అన్నీ చూసి అంతా ఆశ్చర్యపోయారు కొండగోగు పువ్వులు మల్లన్న భక్తికి ఆశ్చర్యపోయి ఆయన పేరుతో ఆ శివలింగాన్ని మల్లేశ్వరుడని మల్లన్నను మల్లేశ మల్లన్న అని పిలవసాగారు నిశ్చలమైన భక్తితో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు మన పూర్వీకులు.